మహబూబాబాద్లోని కనకదుర్గ కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 4 బ్లాక్లుండగా ఇప్పటికే 3 బ్లాక్లలోని నిల్వలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. శీతల గిడ్డంగుల్లో పంటను దాచుకున్న రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆహుతైన పంటకు పరిహారం ప్రకటించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము పండించిన మిర్చి ఎంత కూలికైనా ఏరిచి కోళ్ళ ఎంత రేట్ అయినా పెట్టి మేము మంచి రేట్ వస్తుందని కోళ్ళ పెట్టినాము. ఆ రోజు 9,000 ప్రకారం మా దగ్గర బాండ్లు ఇచ్చారు సార్ వాళ్ళు. మేమేదో 10 రూపాయలు కలిసి వస్తుంది అట్లా పెట్టినాం. ఇవాళ 13,000 ఖమ్మంలో 13,600 పట్టేది మేము మార్కెట్. మాకు ఏ ఇన్సూరెన్స్ అయినా ఏ ఈ కోల్డ్ ఓనర్స్ అయినా మాకు అందరు కానీ రాజకీయాలు అందరు సహకరించి మాకు మాత్రం ఈ రోజు మార్కెట్ రేట్ కట్టేయాలి సార్. మా బస్తాలన్నీ ఏబీలో ఉన్నాయి సార్, మొత్తం నాశనం అయిపోయినాయి. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మేము ఎట్లా చదివించుకోవాలి? ఇప్పుడు ఎండల్లో మా పిల్లలు ఇప్పుడు మేము ఏ వ్యవసాయం చేసి బతకాలి? డబ్బులు బయట తీసుకొచ్చినాం సార్ అని బాండ్లు పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి తీసుకు